హలో, నా పేరు కేఎస్ రావు, మీ సుడోకు ఎక్స్పర్ట్. ఈరోజు ఇంకొక మంచి పజల్ వెనకాల కనబడుతుంది సెలెక్ట్ చేశాము. దాంట్లో మీకు కొన్ని ముఖ్య మంచి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ చూపిద్దామనే ఉద్దేశంతో దాన్ని సెలెక్ట్ చేశాము. నా వీడియోస్ మీకు బాగా నచ్చినట్టున్నాయి, చాలామంది చూస్తున్నారు, ఇప్రిషియేషన్ కూడా చేస్తున్నారు. ఇప్రిషియేట్ కింద ఐ మీన్ ఆ వీడియోలో వస్తాయి కదా కామెంట్స్, మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఈ సుడోకు విషయం, ఒక విషయం మీకు ఒక చిన్న సంగతి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దిస్ ఇస్ ఎ బ్రెయిన్ గేమ్. మనం తెలివి ఉపయోగించి ఈ సుడోకు పజల్స్ సాల్వ్ చేసి మనం ఆనందంగా ఎంజాయ్ చేయడానికి అని ఉద్దేశం. ఈ కొంతమంది పెద్ద మనుషులు, అది తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొన్ని పజల్స్ తయారు చేస్తారు. ఏమిటి, దానికి 7 స్టార్ను, 9 స్టార్ను, 10 స్టార్ను, 11 స్టార్ను తయారు చేసి దీన్ని చాలా కష్టం, ఇది సాల్వ్ చేసుకోవడం ఛాలెంజ్ అంటారు. అటువంటి పనులకి మనం వద్దు. మనం ఈ గేమ్ ఆడి ఆనందించాలి, కానీ ఈ నాకు ఈ పజల్ రాలేదే అని బాధపడి ఇబ్బంది పడక్కర్లేదు. దెర్ఫోర్ అటువంటి పజల్స్ మీరు ట్రై చేయకండి. సో ఈ సుడోకో కింగ్డమ్ .com కానీ, లేకపోతే websudoku.com కానీ పజల్స్ డౌన్లోడ్ చేసుకుని హైగా ఎంజాయ్ చేయండి, ఆనందించండి. ఓకే, దట్స్ మై స్మాల్ అడ్వైస్. లెట్స్ ప్రొసీడ్ విత్ పజల్ నౌ. సో ఇది మనము సెలెక్ట్ చేసిన ఒక మంచి పజల్. దీంట్లో కొద్ది ట్రిక్స్ మాత్రమే మీకు చూపిస్తామనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేశాను అన్నమాట. దీన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. తీసుకుంటే అప్పుడు మీకు దీంట్లో ముందుగా దీన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకుని ట్రై చేయండి. టేక్ ఇట్ ఎ ఛాలెంజ్. మీరు చాలా వీడియోస్ చూసారు, నా వీడియోస్ చాలా చూసారు కదా, మీకు బాగా సుడోకు ఆడటం బాగా వచ్చేసి ఉంటుంది. దెర్ఫోర్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు ట్రై చేయండి. వస్తే చాలా మంచిది, రాదంటే ఈ వీడియో ఉంది కదా మన దగ్గర. ఓకే, సో ఓకే, ఇంకో చిన్న విషయం అంటే, ఈ పజల్కి వెళ్ళే ముందు వేరే విషయం చెప్తా అనుకుంటున్నాను మీకు. ఇక్కడ రాశాను చూడండి, ఒక ద బుక్ సమ్ మిరకిల్స్ షోన్ బై గాడ్, అంటే ఈ బుక్ అన్నమాట. ఇది రాసింది నేనే. నరేట్స్ హౌ గాడ్ ద సుప్రీం పవర్ హెల్ప్ అండ్ రెస్క్యూడ్ కేఎస్ రావు అండ్ అదర్స్ కూడా ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్బిలీవబుల్ అండ్ షాకింగ్ మేనర్ సెవరల్ టైమ్స్. ఇట్స్ ఎ బుక్ ఆన్ గాడ్, నాట్ ఎ రిలిజియన్ అని. సాఫ్ట్ కాపీ విల్ బి సెంట్ ఫ్రీ బై ఈమెయిల్. ఈమెయిల్ అడ్రస్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఈ బుక్ నేను పంపిస్తాను. కొందరికి ప్రింటెడ్ బుక్ కావాలి, ఇటువంటి బుక్ కావాలి అంటే ఈమెయిల్కి చెప్పండి, నాకు ప్రింటెడ్ బుక్ కావాలండి, ఒక 100 రూపీస్ అవుతుంది. అది మీరు ఎలా పంపించేస్తుంది మీకు చెప్తాను. ఓకే, సో అలా చేయండి. ఈ బుక్లో ఏంటంటే విశేషము, చూడండి, భగవంతుడు ఎంత శక్తిశాలి అనేది మనకి నిజంగా చాలామంది తెలియదు. చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా, అనుకోలేని విధంగా సహాయం మనకు చేయగలడు. ఆ విధంగా ఎన్నోసార్లు నాకు సహాయం చేశాడు, నా ప్రాణాలు కాపాడు, నా ముందు ఇంకోటి ప్రాణాలు చాలా షాకింగ్గా కాపాడాడు. ఇటువంటి చాలా ఉన్నాయి సంగతులు. మన అసలు హోప్ లేని చోట హోప్ ఇచ్చాడు. ఇటువంటివి చాలా ఉన్నాయి, మీరు చదివారంటే చాలా ఆనందిస్తారు. చదవండి. ఈ విషయం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ వీడియో సుడోకో వీడియో చివరి దాకా చూడరు. ఇది నేను చివరి దాకా చెప్తున్న కొన్ని వీడియోస్లను మా రమేష్ గారు ఏం చెప్పారంటే, లాస్ట్ చెప్తే సార్ అందరు లాస్ట్ దాకా చూడరు, అందుకని ముందే చెప్పాడు అని చెప్పారన్నమాట. అందుకని దిస్ వాట్ ద అబౌట్ దిస్ బుక్. మీరు ఈ అడ్రస్కి రాయండి, నాకు ఈ సాఫ్ట్ కాపీ పంపిస్తాను, ప్రింట్ కాపీలో ప్రింటెడ్ వర్క్ బుక్ కూడా కావాలంటే రాయండి. ఓకే, సో నౌ లెట్ అస్ గో టు ది పజల్ నౌ. ఇప్పుడు ఇది చూడండి, ఈ పజల్లో చాలా వింతైన పజల్లు. దీంట్లో మన మెథడ్ అసలు దీని గురించి చెప్తాను. ఇది సుడోకు పజల్. ఓకే, దీంట్లో ఇలాగ 9 రోస్ ఉన్నాయి, 9 కాలమ్స్ ఉన్నాయి ఇలాగా. తర్వాత ఈ 9 రోస్ 9 కాలమ్స్ అంటే టోటల్లీ 81 సెల్స్, 9 x 9 81 కదా. ఇలాగ 9 బాక్సెస్లో డివైడ్ చేశారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ ఇచ్చిన నెంబర్లు రెండు నెంబర్లు ఆధారం చేసుకొని ఈ ఖాళీగళ్ళన్నీ మనం ఫిలప్ చేయాలి. ఎట్లాగా, ఓన్లీ నెంబర్ 1 to 9. ఓకే, వేరే నెంబర్ రాదు, 0 రాదు 10 రాదు. ఓకే, ఎలాగంటే ఒకటే ఒక రోల్, ఒకటే ఒకటి కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమంటే, ఈ రోలో కానీ ఏదైనా ఒక కాలంలో కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ ఈ 1 to 9 నెంబర్స్ ఎక్కడ రిపీట్ అవ్వకూడదు. అది ముఖ్యమైన కండిషన్.
అది ఒకటే రూల్, అది ఒకటే క్లూ, మనకి వేరే క్లూస్ ఉండవు. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక్కొక్క పజిల్ ఒక్కొక్క విధంగా కొత్త విధంగా సాల్వ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇదే పజిల్ నేను మీకు దీన్ని సెలెక్ట్ చేసిన కూడా మీకు మీ ముందు నేను ఫంక్ అవ్వడం బాగుండదు కనుక ఒక 4-5 సార్లు నేనే సాల్వ్ చేస్తాను. ఈ 4-5 సార్లు నేను సాల్వ్ చేసినప్పుడు 4 డిఫరెంట్ రూట్స్లో వెళుతుంది అన్నమాట ఈ పజిల్. సో అందుకని ఏమంటే, ఒకటే మెథడ్ ఉందని అనుకోక్కర్లేదు. సో ఈచ్ ఇండివిజువల్ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ ఆర్ హర్ ఓన్ మెథడ్. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ నౌ. ఇప్పుడు ఈ పజిల్ చూడండి, మన మెథడ్ ఉంది కదా, విల్ లుక్ ఎట్ ద టాప్ ఫార్ ద స్ట్రిప్ ఫస్ట్, తర్వాత మిడిల్ బాటం మీద చూస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పజిల్ ఏమంటే, మనకి ఎంత వెతికినా కూడా ఒకటే ఒక నెంబర్ దొరుకుతుంది. చూడండి, ఈ టాప్ ఆర్డినల్ స్ట్రిప్లో రో ఏలో నెంబర్ 8 ఉంది, రో సిలో నెంబర్ 8 ఉంది, ఇక్కడ కాలం నెంబర్ 7లో 8 ఉంది, నెంబర్ 9లో 8 ఉంది. అంటే ఈ బాక్స్ మనం చూసామంటే నెంబర్ 8కి ఈ ఒక్కటే ఒక ప్లేస్, దట్ ఈస్ B8. B8లో ఆ నెంబర్ 8 రాసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ పజిల్లో మనం ఎటు చూసినా కూడా ఇంకో నెంబర్ మనకు దొరకదు, ఇది ఒక్కటే దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కనిపెట్టాలన్నమాట. ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు ముందుగా కాపీ చేసుకున్నారు కదా, ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేస్తేనే దీని యొక్క బ్యూటీ తెలుస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం దొరకదు, ఇక్కడ ఏం దొరకదు, ఓకే, ఇలా కూడా ఏం దొరకదు. ఓకే, రైట్, అది మీరు చూడండి. ఇప్పుడు మనం లెట్ అస్ గో ఫర్ అవర్ ట్రిక్స్ నౌ. ఫస్ట్ ట్రిక్ ఈ పజిల్కి ఏంటంటే, చూడండి ఈ రో జే, చూడండి ఈ రో జేలో 3 నెంబర్లు ఉన్నాయి, 3, 4, 9. ఈ 3, 4, 9 కలిపి ఇక్కడెక్కడ రిపీట్ కావు కదా. అంటే ఈ బాక్స్ మనం చూసామంటే ఈ 3, 4, 9 ఈ 3 నెంబర్లు ఈ 3 ప్లేసుల్లోనే కూర్చోవాలి. కూర్చొని ఈ 3 ప్లేసుల్లో వేరే నెంబర్లకి ఇస్తుంది. అదేమిటి, మనం క్యాజువల్ దాని పేరు పెట్టాము. ఇక్కడ వాచ్మెన్ని పెట్టుకుని ఈ 3 నెంబర్లు ఇక్కడ జాగ్రత్తగా కూర్చుంటాయి, హాయిగా కూర్చుంటాయని క్యాజువల్ పేరు పెట్టామన్నమాట. సో లెట్ అస్ రైట్ దట్ నౌ. ఫస్ట్ ట్రిక్గా మనం వెళ్తున్నాం అక్కడికి. ఓకే, 3, 4, 9. ఇక్కడ పైన 9 కనపడుతోంది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ 3 and 4 హియర్. ఇక్కడ కానీ 9 కానీ 3 కానీ 4 కానీ అక్కడ లేదు కనుక 3, 4, 9. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రోడ్ ఈ 1, 2, 8 ఉన్నాయి కదా, ఈ 3 నెంబర్లు ఇక్కడ రిపీట్ కావు కదా. అంటే ఈ 3 నెంబర్లు ఎక్కడికి పోవాలి, 1, 2, 3 ఈ 3 ప్లేసుల్లో, ఈ 1, 2, 8 ఇక్కడ కూర్చోవాలి, ఈ 3 ప్లేసుల్లో అన్న. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 1, 2, 8లో ఇక్కడ కాలం నెంబర్ 3లో చూసామంటే 1 and 8 ఒకటే కాలంలో ఉంది, అంటే 1 and 8 ఇక్కడ కూర్చోవు. సో 1 and 8 ఇక్కడ ఇక్కడ ఒక పేర్ అయ్యి ఇక్కడ కూర్చోవాలిలాగా J2 and J6లో. సో ఆ 1 and 8 అక్కడ రాసేద్దాం. ఓకే, 1 and 8, 1 and 8 ఇక్కడేం రావాలి, నేచురల్లీ నెంబర్ 2 హ్యాస్ టు కమ్ హియర్ కదా. 1 and 8 అక్కడ పేరు ఉన్నాయి కాబట్టి నెంబర్ 2 హ్యాస్ టు కమ్ హియర్. ఇది ఒక జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకోటి వెంటనే ఇంకో చిన్న ట్రిక్ మనం చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం 3, 4, 9 ఒక ట్రైవ్ రాసాం కదా, ఈ నెంబర్ 9 చూడండి, ఈ ఒకటే రోలో ఉంది, హెచ్ రోలో మాత్రమే కనపడుతుంది. అంటే ఈ నెంబర్ 9 ఇక్కడెక్కడ రిపీట్ కాదు కదా. ఈ బాక్స్లో చూస్తే ఇక్కడ 9 ఉంది, ఈ బాక్స్లో చూసామంటే ఈ 9 ఇక్కడ రిపీట్ కాదు, ఆ పైన ఒక 9 కనపడుతుంది. అంటే ఈ బాక్స్లో మనకి నెక్స్ట్ నెంబర్ 9 హ్యాస్ టు కమ్ హియర్. ఈ విధంగా అనలైజ్ చేసి నెంబర్లు రాయడం నేర్చుకోవాలి మీరు. చూడండి, ఈ నెంబర్ 8 ఒకటి దొరికింది, తర్వాత ఇవన్నీ మనం కనిపెడుతున్నాం. ఓకే, దట్ ఇస్ అవర్ స్కిల్. ఇప్పుడు మన ట్రిక్, ఈ ట్రిక్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఏం చేయాలి, ఈ 3 నెంబర్లు ఏంటన్నమాట, ఇక్కడ ఈ 3 ఖాళీలు చూడండి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అంటే 5, 6 and 7 కావాలి. ఈ 3 ప్లేసులకి 5, 6 and 7. ఇక్కడ 188 చూసినట్టు కానీ ఇక్కడ 5 and 6 పైన ఉన్నాయి చూడండి, అంటే 5 and 6 ఇక్కడ రిపీట్ కావు కాబట్టి ఇక్కడ న్యాచురల్లీ ఇట్ ఈస్ నెంబర్ 7. సో ఇప్పుడు ఈ 5 and 6 ఒక పేరు ఇక్కడ రాస్తుద్దాం, ఇక్కడ 5 and 6, 5 and 6. ఓకే, డన్. నౌ ఇప్పుడు నెక్స్ట్ మేజర్ ట్రిక్ చూడండి.
ఇక్కడ పర్టికులర్లీ C3 చూడండి, C3లో చూస్తే ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్ రాయాలని కనబడుతున్నాం అనమాట మనం. అంటే నేను నేను బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, అయితే కొంచెం స్టడీ చేయవలసి వస్తుంది. 1 ఇక్కడ ఉంది రాయలేము, 2 ఇక్కడ ఉంది రాయలేము, 3 ఇక్కడ ఉంది రాయలేము, 4 ఇటువంటి లేదు అందుకని 4 రాయగలము, జ్ఞాపకం ఉంచుకోండి. 5 రాయలేము, 6 రాయలేము, 7 రాయలేము, 8 రాయలేము, 9 రాయలేము, అంటే నెంబర్ 4 హ్యాస్ టు కమ్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ 4 ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ట్రిక్ మనకి చూడండి. ఇప్పుడు ఈ టాప్ ఆర్డర్ స్ట్రిక్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఈ బాక్స్లో చూస్తే 3 and 4 ఇక్కడ ఉన్నాయి, అంటే ఇక్కడిక్కడ రిపీట్ కావు కదా. ఇక్కడ చూసామంటే కారణ నెంబర్ 4, 3 and 4 ఇక్కడ ఉన్నాయి, అంటే ఇక్కడ రిపీట్ కావు కదా. ఇలాగ ఏ రో ఎలిట్గా చూసామంటే ఈ 3 and 4కి ఓన్లీ 2 ప్లేసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ రో ఏ. ఇక్కడ 3 and 4 రాసేద్దాం. ఓకే, 3 and 4 రాసేసాం. ఓకే, ఇప్పుడు తమాషా ఏంటంటే ఇక్కడ కారణ నెంబర్ 7లో 3 and 4 ఒక పేర్ తయారైంది. ఓకే, ఇప్పుడు అదే టైంలో మనము వీ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి ఈ కారణ నెంబర్ 7 ఫిల్అప్ చేయడానికి? 1, 5 and 6 కావాలి. ఓకే ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఇక్కడ 6 ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి ఏం కాదు, వదిలేయండి. ఓకే, లెట్ అస్ కమ్ టు ది నెక్స్ట్ ట్రిక్ చూడండి. ట్రిక్ కనక్కర్లేదు, ఇప్పుడు మన అబ్జర్వేషన్ ఓన్లీ. ఇప్పుడు చూడండి ఈ బాక్స్ చూద్దాం. చూస్తే ఈ రో సీలో నెంబర్ 6 ఒకటి కనబడుతుంది చూడండి ఇక్కడ, అదేవిధంగా ఈ కారణ నెంబర్ 9లో కూడా ఒక 6 కనబడుతుంది చూడండి. అంటే ఈ బాక్స్ చూసామంటే నెంబర్ 6కి ఒకటే ఒక ప్లేస్ దొరుకుతుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ బాక్స్ మిగతా చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 3 ఖాళీలు ఉన్నాయి, ఈ 3 ఖాళీలు దే నెంబర్లకి నెంబర్ 1, 2 and 9. యా, 1, 2 and 9. ఇక్కడ 1 ఉంది కనుక ఇక్కడ 2 and 9 రాద్దాం. 2 and 9 ఇక్కడ 9 ఉంది కనుక ఇక్కడ 1 and 2 రాద్దాం. ఇక్కడ అటు ఇటు ఏం లేదు కాబట్టి 1, 2, 9 రాసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ 9 ఇక్కడే ఉండాలి, అంటే C8లో కానీ C9లో కానీ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇక్కడ రిపీట్ కాకూడదు, అది ఒకటి పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది కాబట్టి అది పెద్ద అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, అది దట్స్ ఆల్. ఎందుకంటే ఏం లేదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెంబర్ 1 చూడండి. ఇక్కడ ఈ నెంబర్ 1 కాలం నెంబర్ 9లో మాత్రమే ఉండాలి, అక్కడ అది ఇక్కడ B9లో కానీ C9లో కానీ ఉండాలి. అంటే ఈ కింద ఇక్కడ నెంబర్ 1 రిపీట్ కాదు కదా. ఎస్, దెర్ఫోర్ ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ చూడండి. ఈ ఈ F9 చూస్తున్నాను ఇప్పుడు నేను, 1 అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 రాదు, 2 రావచ్చు జ్ఞాపకం ఉంచుకోండి, 3 రాదు, 4 రాదు, 5 రాదు, 6 రాదు, 7 రాదు, 8 రాదు, 9 రాదు. అంటే ఇక్కడ ది ఓన్లీ నెంబర్ ఎలిజిబుల్ టు అపియర్ హియర్ ఈజ్ నెంబర్ 2. ఓకే, సో ఈ నెంబర్ 2 రాయంగానే ఏమవుతుంది, పైన చూసినప్పుడు చూడండి ఇక్కడ ఈ పేరు మనం ఇప్పుడే రాసాం గుద్దు సేపు ముందు, దాన్ని అది బ్రేక్ అయిపోయి నెంబర్ 1 రిజల్ట్స్ దేర్, అది 1 రాయని ఇక్కడ ఇది కట్ చేసేయచ్చు. 2, 9 ఇక్కడ పేరు అయిపోయింది. ఓకే, 2, 9 ఇక్కడ పేరు అవగానే ఇటుకే చూసామంటే రోజు సీఎల్ చూసామంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి, 1 లేదు, 2, 3, 4 అన్నీ ఉన్నాయి, 1 and 5 లేవు, కింద 5 ఉంది చూడండి, దేర్ఫోర్ ఇక్కడ 1 రాద్దాము, ఇక్కడ 5 రాద్దాం. ఓకే, సో ఈ రో సి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అఫ్ కోర్స్ పేర్ ఈజ్ దేర్. ఓకే, నౌ ఇప్పుడు ఇంకేం చేద్దాము, ఈ బాక్స్ కుదర చూద్దామా. 3 ఖాళీలు ఉన్నాయి అక్కడ, దట్ ఈజ్ ఫర్ 2, 4 and 7. 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది అంటే ఇక్కడ 2 వస్తుంది కదా, రాసేయచ్చు. 4 ఇక్కడ ఉంది చూడండి, అంటే ఇక్కడ 4 రాయొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఫర్ దిస్ బాక్స్ ఇస్ నెంబర్ 7.
ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రో బీలో ఏం కావాలి మనకి? 1, 2, 3, 4, 5 and 7 లేవు. 5 and 7 కింద పైన అక్కడ లేవు కనుక ఇప్పుడు ఏం రాయలేం, వదిలేద్దాం. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఏ రో ఏలో ఇక్కడ మనకి ఏం కావాలి? 1, 2 and 6 కావాలి. ఓకే, 1, 2 and 6 టు ఫిలప్ దిస్ రో ఏ. 1, 2 and 6లో కింద 1 and 2 కనపడుతున్నాయి చూడండి, దేర్ ఫోర్ మిగిలే 6 దేర్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 2 రాసాం, మర్చిపోయాం ఇందాకనే చేయవలసింది. ఇక్కడ 2 మనం రాసాం కదా, 2 రాయగానే ఈ 2, ఈ 2 and 9 ఏమవుతుంది? అది బ్రేక్ అవుతుంది కదా. 9 రిజల్ట్స్ దేర్, 2 కమ్స్ హియర్. సో సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 9 రాయగానే ఇక్కడ 9 కట్ అయిపోతుంది. సో ఈ ప్లేస్లో ఏం కావాలి? ఇక్కడ 3 and 4 మ్యాచింగ్ పేర్ ఫర్ దిస్ వన్. ఈ 3 and 4కి ఆ 3 and 4కి మ్యాచింగ్ పేర్. ఓకే, నౌ చూడండి ఇక్కడ తమాషా. ఈ బాక్స్ చూసామంటే ఇక్కడ 3 and 4 ఒక పేరు రాసాం కదా, ఈ 9 మనం పైన రావడం వల్ల కట్ చేసి ఇక్కడ 3 and 4 పే చేసాం కదా. అంటే ఈ 3 నెంబర్లు మనం చూసామంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ చూడండి 3 and 4 ఇక్కడ అవసరం ఏం పని లేదు కదా. కట్ చేస్తే ఇక్కడ దిగటే 9 దేర్. ఓకే, నౌ వాట్ ఎల్స్? నౌ ఈ బాక్స్లో మనం చూసామంటే ఇక్కడ 1 ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ రిపీట్ కాదు కదా, ఇక్కడ 3 and 4 రిజర్వ్ అయింది కదా ఇది, అందుకని వి గెట్ ఏ 1 హియర్. ఓకే, ఇప్పుడు ఈ 1 కాసేపు అలా ఉంటుంది, లెట్ ఇట్ బి దేర్. నౌ లుక్ ఎట్ దిస్ సైడ్, ఈ పక్కకి రండి వస్తే ఇప్పుడు ఈ 1 రాయడం వల్ల ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మనం చూసామంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఈ బాక్స్లో ఇక్కడ D5లో వి గెట్ అనదర్ 1 దేర్. అప్పుడు ఈ కింద చూసామంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? నెంబర్ 1 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ 1 రాయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఈ పేరు 1 అనే 8 ఏమవుతుంది? కట్ అయిపోయి వి గెట్ నెంబర్ 8 హియర్, దెన్ వి గెట్ 1 దేర్. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ కార్డ్ నెంబర్ 4లో చూస్తే అప్పుడు రెండే రెండు జాగాలు ఖాళీగా ఉన్నాయి, రెండే రెండు ప్లేసెస్, రెండు సెల్స్ ఖాళీగా ఉన్నాయి. ఏ నెంబర్కి, ఏ నెంబర్కి అవి? ఇట్ ఈస్ 6 and 8, రైట్? 8 ఇక్కడ అడ్డం ఉంది, అందుకని 6 ఇక్కడ రాద్దాము, 8 ఇక్కడ రాద్దాం. సో కార్డ్ నెంబర్ 4 ఈజ్ కంప్లీట్. ఇప్పుడు ఈ బాక్స్లో ఈ రెండు నెంబర్లు ఏమైనా చేయగలమా? ఈ రెండు ఖాళీలు చూద్దామండి. మనకి ఏం కావాలి? నెంబర్ 6 and 7, 6 పైన ఉంది ఆల్రెడీ, దేర్ ఫోర్ 6 హియర్, 7 హియర్. ఓకే, ఇప్పుడు ఇంకా ఏం చేయగలం? ఈ రో 5 and 6, ఆ పైన 6 రాసాం చూడండి అక్కడ మనం, అయితే ఇది ఏమొద్ది? 5 and 6 ఏమొద్ది ఇక్కడ? ఇట్ బికమ్స్ 5, దిస్ బికమ్స్ 6. ఓకే, నౌ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ కార్డ్ నెంబర్ 9 చూస్తే రెండు ఖాళీలు ఉన్నది, ఏం దానికి చూడడం చూడండి, దీస్ ఫర్ 4 and 7. 4 కానీ 7 కానీ ఇక్కడ లేవు, సో డోంట్ డూ ఎనీథింగ్ నౌ. ఈ రెండు ఈ కాలంలో 5 ఏమవుతుంది చూద్దాము. 1, 2, 3, 4, 5 and 9, 5 and 9 కావాలి, 9 ఇక్కడ ఉంది, సో ఇక్కడ 9 హియర్ అండ్ ఇస్ 5. ఓకే, ఇప్పుడు ఆ 2, 3 వదిలేద్దాం, కొద్దిసేపు వదులుదాము. ఇక్కడ ఈ రో నంబర్ ఎఫ్లో 2 ఖాళీలు ఉన్నాయి చూడండి, దట్ ఈస్ ఫర్ వాట్ నంబర్స్? 7 and 5. ఇక్కడ పైన 5 కానీ 7 కానీ ఇక్కడ లేవు కనుక వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు ఓహో ఇక్కడ ఓ ఎస్ ఈ బాక్స్ రండి చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ 1 ఇక్కడ రాసాం మనం, అందుకని ఇక్కడ రిపీట్ కాదు, ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఒక 1 మనం రాసాం. అంటే ఈ బాక్స్లో మనం చూసామంటే నెంబర్ 1కి ఇది ఒకటే ప్లేస్, ఏ 1లో 1. ఇప్పుడు ఏ 2లో ఏం కావాలి? ఈ రో ఏ చూస్తామంటే వి రిక్వైర్ ఏ 2 ఓన్లీ ఫర్ ఏ 2, అసేద్దాం అది. ఓకే, సో
వాట్ అబౌట్ దిస్? ఈ రెండు ప్లేస్లో ఇప్పుడు మనం ఫిలప్ చేయగలమా? దానికి ఇందాక 5 and 7 కావాలనుకుంటే ఇంకా 5 and 7 కింద ఏం రాలేదు. ఓకే, ఇక్కడ కూడా మనం రాలేదు, ఏమి వదిలే. ఇక్కడ ఈ బాక్స్ చూద్దాం ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందో చూద్దాం. ఇక్కడ ఈ రో ఎఫ్లో రెండు నెంబర్లు కావాలి దీనికి, దీని నెంబర్ 5 and 7 రాలేదు. ఓకే, ఇక్కడ ఈ రో చూద్దాం, రో ఈ, దీనికి ఏం కావాలి ఇప్పుడు మనకి? రో ఈ మనకి, వీ గాట్ ఏ 4 హియర్. దీనికి ఏం కావాలి మనకి? 2, 3, 4 చాలా కావాలి, వదిలేద్దాం. ఓకే, నౌ లెట్ అస్ లుక్ అట్ దిస్ కాలమ్. ఇక్కడ ఈ కాలంకి ఏం కావాలి మనకి? 3 and 7. 7 ఇక్కడ ఉంది చూడండి, దేర్ఫోర్ లెట్ అస్ రైట్ 7 హియర్ అండ్ 3 హియర్. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ మళ్ళీ చూసాం, ఏమవుతుంది చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ ఇక్కడ తెలియదు, 5, 6, 4 and 8 ఇక్కడ ఉన్నాయి చూడండి. 4 and 8 ఇక్కడ ఉంటే ఇక్కడ 4 and 8 ఇక్కడ రావాలి కదా, ఇక్కడ 8 మనకు కనిపోతుండే అక్కడ, దేర్ ఫోర్ వీ గెట్ ఇన్ 8 హియర్, దిస్ ఈజ్ 4. ఈ 4 ఇక్కడ రాగానే ఈ మన పేరు ఒరిజినల్ పేరు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇట్ బికమ్స్ 3, ఇది 4, ఇది 3. ఇక్కడ 3 రావడం వల్ల పైన 4, ఇది 3. ఓకే, ఇప్పుడు ఈ 3 నెంబర్లు దేనికి? బాక్స్ నెంబర్ 6లో వి రిక్వైర్ 4, 5 and 7. 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది. సో మనకి ఇంకా తెలియదు, అక్కడ వదిలేదు. అలా లెట్ ఇట్ బి దేర్ లైక్ దట్. ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుంది, అవుతుందా? లెట్ అస్ సీ. 5 and ఇంకా ఏం రాలే. ఓకే, లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ కాలం. ఈ కాలం నెంబర్ 2 చూద్దాం, ఇక్కడ నెంబర్ రాసినాం కదా, అందుకని ఇక్కడ ఏం కావాలి మన 3 నెంబర్లు కావాలి. ఇక్కడ ఇట్ ఈజ్ 1, 2, 3, 4 ఉన్నాయి, 5, 7 and 9. ఓకే, ఇఫ్ హ్యావ్ ఎ 9 దేర్ యూ హ్యావ్ ఎ 9 హియర్, దట్ మీన్స్ అవును 4 నెంబర్లు కావాలి కదా ఇక్కడ. అవును, ఓన్లీ 3, ఇట్స్ 4 నెంబర్, సారీ 5, 7, 5, 6, 7, 9. ఓకే, 6 and 9 ఇక్కడ రావు, 6 and 9 ఇక్కడ రావు చూడండి. ఓకే, అది కాకుండా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, అక్కడ 9 అంటే ఇక్కడ 9 రావాలి కదా D2లో. ఓకే, లెట్ రైట్ దట్ 9 దేర్. దెన్ ఇప్పుడు ఏం కావాలి మనకి? 5, 6 and 7. 5, 6 and 7. 6 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, దేర్ ఫోర్ ఇక్కడ 6 ఇయర్. 5 and 7. 5 ఇక్కడ లేదు, 7 ఇక్కడ లేదు. ఓకే, నౌ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ బాక్స్. ఇక్కడ ఏం కావాలి మనకి? 2, 3 and 5. ఓకే, 2 అక్కడ ఉంది, 5 అక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ 3 ఇక్కడ 5. ఓ నో, వి హ్యావ్ ఎ 3 హియర్, వి హ్యావ్ ఎ 3 దేర్, దట్ మీన్స్ ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు మనకి? 5 and 2. ఇక్కడ 5 ఉంది కనుక 5 ఇక్కడ రాద్దాము, ఇక్కడ 2 రాస్తాం, అయిపోయింది. ఇంకే మిగిలిన నెంబర్ మీద ఫిలప్ చేసుకోలేదా? వదిలేద్దాం, ఇక్కడే వదిలేద్దాము. సో ఈ విధంగా మీరు బాగా స్టడీ చేశారంటే ఇది చాలా డిఫికల్ట్ పజల్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను ముందు కొంచెం అదే పరిసరాలు అయినా అనమాట. ఎందుకు ఈ నెంబర్ 8 తప్ప ఇంకేమి దొరకలేదు. ఓ ఇది ఏంటంటే భలే స్ట్రాంగ్ పజల్ రా అనుకున్నాను, బట్ వెన్ ఐ స్టార్టెడ్ సాల్వింగ్ ఇట్ బికేమ్ ఎన్ ఈజీ పజల్, వెరీ డిఫికల్ట్ పజల్, ఈవెల్ లెవెల్ పజల్, బట్ బికమ్ వెరీ ఈజీ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ ట్రిక్స్. ఈ మిగిలిన మీరు కంప్లీట్ చేసుకోండి. ఈ ముఖ్యంగా ఇక్కడ ఈ 3 కలిపించింది, డూ ఇట్. ఇక్కడ ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది కనుక ఇక్కడ 5 రాసేద్దాం. ఓకే, ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు? 7 and 4. 4 ఇక్కడ ఉంది, సో 4 ఇక్కడ రాద్దాం.
ఇక్కడ 7. ఓకే, ఈ మిగిలిన మీరు ఫిల్అప్ చేసుకుని. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.